అది పూర్తిగా అబద్ధం ఉన్నా. అది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ దేనివల్ల ఎవరో చేసింది. ఇమీడియట్ సీఎం గారి దృష్టికి రాగానే బాగా సీరియస్ అయ్యారు. అలానా ఒక పక్క మనం ఎంప్లాయ్మెంట్ అసలు అంతకుముందు ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని ఉద్యోగాల నుంచి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి ఓ రెగ్యులర్ ఇది ఏర్పాటు చేసి మోర్ సెక్యూరిటీ క్రియేట్ చేస్తున్న ప్రభుత్వం ఇది. అలాగే మోర్ నంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ విపరీతంగా జనరేట్ చేస్తున్నాం. గతంలో ఇప్పుడు లేనంతగా ఈ మూడేళ్లలోనే ఆల్మోస్ట్ 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు. ఇప్పుడు మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. అవుట్సోర్సింగ్ వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్లో పోతుంది. ఎవ్రీథింగ్ స్ట్రీమ్లైన్ అయింది. అలాంటప్పుడు అడ్డగోలుగా ఇచ్చేసే ఆలోచన కూడా రాదు ప్రభుత్వానికి. అది ఎక్కడో డిపార్ట్మెంట్ కింద ఎక్కడో ఇచ్చేసినట్టున్నారు. అది సీఎం గారి దృష్టికి రాగానే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఐ థింక్ వాళ్ళది ఎంక్వైరీ చేసి డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా యాక్షన్ ఉంటే అది ఇనిషియేట్ చేస్తారు. ఎవరు వరీ కావాల్సిన అవసరం లేదు. మాకు కూడా మా దగ్గర కూడా వస్తున్నారు. జనరల్గా ఎంప్లాయీస్ వస్తుంటారు కాబట్టి వాళ్ళు అప్రోచ్ అయ్యి అడిగారు. వీఆర్ ఆల్సో సర్ప్రైజ్ అది చూసి చెక్ చేస్తే అది ఏదో కింది లెవెల్లో జరిగిన ఇదేమో తెలిసింది. ఏం పద్ధతి తీసుకురా అవన్నీ చేస్తారు. వాట్ ఎవర్ దీనికి ఎవరు కారణం ఒకవేళ ఇదే ఉంటే పొరపాటు జరిగితే దాని మీద యాక్షన్ కూడా ఉంటుంది. అది ఏదున్నా కూడా వాటికి సంబంధించి రెక్టిఫికేషన్ అది జరుగుతుంది. ఒకటి దీని స్పిరిట్ ఏదైతే మా గవర్నమెంట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేయాలో మోర్ సెక్యూరిటీ ఎట్లా క్రియేట్ చేయాలని ఆలోచించేది. ఇలాంటి ఏదో హడావుడిగా తీసేయడం అలా అవి ఉండవు. గవర్నమెంట్లో అవకాశం ఉండదు కూడా దానికి. అదేదో కింది లెవెల్లో జరిగిందని రెక్టిఫికేషన్ జరుగుతుంది. ఇది పెద్ద స్కామ్ అని డైరెక్ట్ ఐ థింక్ కుటుంబం ఆయన కానీ ఆయన కొడుకు ఆయన వరకు వెళ్తుంది. లోకేష్ గారి వరకు వెళ్ళే స్కామ్ అది క్లియర్గా కనపడుతుంది. అక్కడ నుంచి ఏదో 1000 కోట్ల రూపాయలు సీమెన్స్ దీని నుంచి అని చెప్పి యాక్చువల్ ఇటు నుంచి పేసి అదే అది ఏమీ మెటీరియలైజ్ కాకుండా 250 కోట్లు పైగా నేరుగా సైఫన్ అవుట్ చేశారు. విచారాలు ఎట్లా పోయినాయో కూడా రూట్ కూడా దొరుకుతుంది. సెంట్రల్ ఏజెన్సీ కూడా ఎంటర్ అయింది కాబట్టి త్వరలోనే వాళ్ళందరూ బయటకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ వాళ్ళ బండారం బయటపడుతుంది. ఉంది ఉంది ప్రూవ్ ఉంది ప్రూవ్ అవుతుంది కూడా వాళ్ళు ఖచ్చితంగా దేహాటు చేసి ఉంటుంది చేసి ఇంకా వాళ్ళు నోరు ఇప్పడానికి అవసరం కూడా సెంట్రల్ ఏజెన్సీ కూడా దాంట్లో ఇంటర్వ్యూ అయింది కాబట్టి మమ్మల్ని ఏదో పొలిటికల్ అనడానికి కూడా అవకాశం ఉండదు. మామూలుగా అయితే ఇది ఏదో కక్ష సాధింపంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేసినా క్వశ్చన్ చేయకూడదు అనేది తెలుగుదేశం పార్టీ కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు కానీ వాళ్ళకంటే ముఖ్యంగా ఇప్పుడు నిన్న ఆయన రామోజీరావు గారి ప్రకటన చూస్తే ఆశ్చర్యం వస్తుంది. మార్గదర్శి చిట్ ఫండ్కు సంబంధించిన దాంతో హీఈస్ అబౌవ్ లా అన్నట్టుంది. ఒక అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నాడు మమ్మల్ని ఏంది డౌట్ చేయడం ఉంది అన్నట్టు. ఏదో సీజర్స్ వైఫ్ ఈజ్ అబౌవ్ ఇది అన్నట్టు. వీళ్ళు అసలు ఏ చట్టము వీళ్ళకి అప్లై కాదన్నట్టు ధిక్కారం అది చూస్తుంటేనే ఆశ్చర్యం వస్తుంది. అలాంటి దాంట్లో సహజంగానే మేము ఏదన్నా అంటే పొలిటికల్ వెండట్టాను విండిక్టివ్ ఇది అంటారు. సెంట్రల్ ఏజెన్సీ కాబట్టి అందుకే వాళ్ళు కిక్కులు మనలేకపోతున్నారు. దాన్ని ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని అర్థం కావట్లేదు అవస్థపడుతున్నారు. బట్ ట్రూత్ విల్ కమ్అవుట్ ఖచ్చితంగా. అసలైన మూల విరాట్ దగ్గరికే అది వెళ్ళేయడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి దాంట్లో. రాయలసీమ గర్జన ఏదైతే ఉందమ్మా పబ్లిక్ పీపుల్స్ ఆస్పిరేషన్స్ ఏమున్నాయి ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు అవి గతంలో దశాబ్దాల తరబడి ఉన్న డ్రీమ్ ఏదైతే ఉందో డీసెంట్రలైజేషను అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలనే దాంట్లో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసి చేస్తున్న నేపథ్యంలో దాన్ని అడ్డం కొట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఎత్తి చూపే దాంట్లో భాగంగా ఇది జరుగుతుంది. అందులో భాగంగానే మొన్న ఆ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అసలు కర్నూలుకి వెళ్ళి ఇక్కడ ఎవరు కోరుకోవట్లా అని కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు. కాదు నిజంగా మా చిరకాల కోరిక అనేది తెలియజెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయనను ఆయనకు ఒత్తాసు పలుకుతున్న మీడియాను వాళ్ళు ఏదైతే ప్రొటెక్ట్ చేస్తున్నారో అంత అబద్ధమని చెప్పడానికి ఈరోజు ప్రజలు అంతమంది కర్నూలు నగరంలో చేరడం అనేది ఖచ్చితంగా వాళ్లకు ఒక లెసన్ టీచ్ చేసినట్టే ఉంటుందని ఆశిస్తున్నాం. అయినా ఆయన జనానికి అనేది క్లోజ్అప్ కెమెరా మేనేజర్ రోడ్ల మీద తీసుకునే వాటికి వస్తారు. ఇప్పుడు కాదు ఆయన ఇప్పుడు నుంచి చేస్తుంటాడు.
బాగా బిజీగా ఉన్న రోడ్లో వెళ్ళి నిలబడతాడు. అక్కడ నేను నువ్వు వెళ్ళి నిలబడినే వస్తారు ఉంటారు జనం, అటు ఇటు పోతుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అదంతా చూపించి ఆయన అనుకుంటున్నారు. ఆయన వాటిని చూసి ఎంత ముడిచిపోతే అంత మంచిది ఆ భ్రమలో ఉంటాయి. కానీ ఇష్యూ అది కాదు, జనం కంటే ముఖ్యంగా ఏంటంటే అక్కడ వెళ్ళి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరు కోరుకోవట్లే అమరావతి ఒకటే రాజధానిని కర్నూలు వాళ్ళు కోరుకుంటున్నారు ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఆయన అహంకారాన్ని సూచిస్తుంది, లేదా ఆ ప్రాంతం మీద ఉన్న చిన్న చూపును సూచిస్తుంది. దాన్ని ఎత్తి చూపడానికి రియల్గా మాకుందని చెప్పడానికి ఈరోజు ప్రజలందరూ అక్కడికి వచ్చారు జేఏసీ ఆధ్వర్యంలో. వైఎస్ఆర్సీపీ లైన్ అది కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈరోజు కూడా మీరు ఈనాడు పత్రిక చూస్తే సీమకు ఏం చేశారని ఎదురు క్వశ్చన్ వేస్తున్నారు. అసలు ఈరోజు ఎందుకు వేస్తున్నారు, ఈరోజు ఎందుకు రాస్తున్నారు? వైఎస్ఆర్సీపీని ఏదో బోన్లో నిలబెట్టాలనే ప్రయత్నం చేశారు, క్వశ్చన్ చేయడం ఏంటి? సీమకు ఏం చేశారనేది అసలు సీమ ప్రజలకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ. వీళ్ళు మినహా గతంలో చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక ఇది చేశాడా, ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాడా? అయినా సరే వాళ్ళ తెంపరితనము లేదా బరితెగింపు ఈరోజు ఈనాడులో చూస్తే కనిపిస్తుంది. ఏది ఏమీ చేయలేదనేది. ఈరోజు అక్కడ ప్రాజెక్టులు ఏదైనా వస్తుంటే స్టెబిలైజేషన్ జరుగుతుందంటే, ఈరోజు నిన్ననే సీఎం గారు చిత్రావతి అక్కడికి వెళ్ళి బోటు ఇది కూడా లాంచ్ చేశారంటే, పులివెందులు అనేది ఎడారి లాంటిది. అది ఏ రోజు వాళ్ళు ఒక రెండు మూడు టీఎంసీలు కూడా నిల్వలే చేయలేకపోయినాను. చిత్రావతి ఈరోజు 10 టీఎంసీలు నిల్వ ఉన్నాయి, గండికోట 27 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అలాగే మనకు బ్రహ్మసాగరం అది ఇప్పుడు అంతే మ్యాక్సిమం హైయెస్ట్ వచ్చి 9 టీఎంసీస్ ఉన్నాయి. ఈరోజు 17 టీఎంసీలు పెట్టారు. బేసిక్ కాన్సెప్ట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీశైలంకు సంబంధించినంతవరకు ఏదైతే మాకున్న రాయలసీమకున్న ఏకైక ఆధారం ఉందో, అక్కడ వరద జలాలు ఉన్న టైంలోనే మ్యాక్సిమం అక్కడ నుంచి మూవ్ చేసి ఏవైతే వృధాగా పోతున్నాయి నీళ్ళు, రిజర్వాయర్లన్నీ నింపేయాలని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కలగని పోతిరెడ్డి పాడును దాన్ని వెడల్పు చేయడం ద్వారా మొదలుపెట్టారు. ఈరోజు కాలువలు వెడల్పు చేయడం ద్వారా, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా 854 కింద అయినా సరే శ్రీశైలంలో వాటర్ లిఫ్ట్ చేయడానికి, ఎందుకంటే తెలంగాణలో 800 అడుగుల్లో తీయాలని పెట్టుకున్నారు, దాన్ని తట్టుకోవడానికి రాయలసీమకు ఎప్పటికీ అన్యాయం జరగకుండానికి జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసి అది వీళ్ళు ఎన్జీటీకి మళ్ళీ కేసులు ఇచ్చేది వీళ్ళే టీడీపీ వాళ్ళే. చంద్రబాబు నాయుడు రాయలసీమకు మేలు చేయకపోగా ద్రోహం చేయడంలో ముందుంటున్నాడు. ఏది జరగకుండా మేలు జరగకుండా ఎట్టడ్డం కొట్టాలని చూస్తున్నాడు. ఎన్జీటీలో ఈరోజు కంప్లైంట్లు ఉన్నాయి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే 854 కింద లిఫ్ట్ చేయడానికి రోజుకు 3 టీఎంసీస్, ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గుతుందో అప్పుడు లిఫ్ట్ చేసి అటువైపు ఉన్న జలాశయాలకు ఇబ్బంది ఏం లేకుండా, రిజర్వాయర్లకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పక్క చేస్తుంటే, దాన్ని అడ్డం కొట్టడానికి ఎన్జీటీలో కేసులు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు. దానివల్లే కొంచెం డిలే అవుతుంది, లాంటివి ఈవేళకు పూర్తి అయ్యింది. ఇవి ఈ అలాగే హంద్రి నీవ దాని ఎంత 2400 నుంచి లిఫ్ట్ చేయలేకపోతున్నారు ఫీసెక్స్, దాని ఉన్నది 3400 కెపాసిటీ, దాన్ని ఇప్పుడు 6000 చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే వెలుగొండ వాళ్ళు ఏం చేయలేకపోయారు, మా ప్రభుత్వం ఒక టన్నెల్ పూర్తి అయింది, రెండోది కూడా పూర్తి చేస్తుంది. R&R ఇష్యూస్ కానీ లీకేజెస్ కానీ మొత్తం తీసి ఎక్కడికెక్కడికే సీమ్లెస్గా వాటర్ అనేది పడిన ప్రతి చుక్క ఫాస్ట్గా ఆ తక్కువ టైంలోనే వెనుకబడ్డ ప్రాంతాలకు రిజర్వాయర్లో చేరాలి. ఉన్న ఇరిగేషన్ ఫెసిలిటీస్ అన్ని స్టెబిలైజ్ కావాలి, ఆయకట్టు స్టెబిలైజేషన్, కొత్త ఆయకట్టు క్రియేషన్, ఈ రెండు టార్గెట్గా సైంటిఫిక్గా తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్ అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు. రాయలసీమకు వెనుకబడ్డ ప్రాంతాలకు నాట్ ఓన్లీ రాయలసీమ ఇరిగేషన్ పరంగా కానీ ఇంకోటి కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైనా మొదలుపెట్టారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తున్నారు. ఈయన కుప్పం చేసుకోలేకపోయాడు, కుప్పం బ్రాంచ్ కెనాలు పూర్తి చేయలేకపోయాడు, అది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తున్నారు. పైగా అక్కడ ట్యాంకులకు సంబంధించి జరిగితే దాని మీద ఎన్జీటీకి పోయి దాన్ని అడ్డం కొట్టాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎవడైతే మర్డర్ చేస్తాడో అతనే బయటకు వచ్చేసి ఇంటి పైకప్పెక్కి కేకలేసినట్టు మొదలు పెడుతున్నారు ఆయన. కానీ ఆయనకంటే ముందు ఈ మీడియా, పచ్చ మీడియా ఏదైతే ఉందో, రామోజీరావు గారు కానీ రాధాకృష్ణ గారు కానీ వీళ్ళ అబద్ధాల హోరు ముందు నిజం ఎక్కడ ఇదవుతుందో అని మేము ఇప్పటికప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఇవి కాకుండా డెవలప్మెంట్ హాస్పిటల్స్, ఇప్పుడు మెడికల్ కాలేజెస్ 5 కొత్త మెడికల్ కాలేజ్ రాయలసీమలో వస్తున్నాయి. క్యాన్సర్కు ఎప్పుడు పోవాలంటే చెన్నైకో హైదరాబాద్కో పోవాల్సి వచ్చేది. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలులో వస్తుంది, కడప వస్తుంది. అలాగే పీడియాట్రిక్ కార్డియాలజీ ఐ థింక్ కంట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్, సెకండ్ థర్డ్ తిరుపతిలో ఆల్రెడీ మొదలైంది.
ఫ్రీగా సర్జరీలు జరుగుతున్నాయి. నేమ్ ఎనీథింగ్, ఇంతగా రాయలసీమ ఒక చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే మేమే చెప్పుకో. దాన్ని జనం గుర్తించకుండా మరుగున పెట్టడానికి ఎప్పటికప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్తుంటే మేము చెప్పాల్సి వస్తుంది.